నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో 27 జులై 2020 రోజున కొత్తగా రేషన్ కార్డులు పేదల కొరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఆ రేషన్ కార్డు మంజూరు విషయంలో పూర్తి అవినీతిమయంగా మారిపోయింది. పేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులు పెద్దల చేతిలోకి వెళ్లిపోయాయి. ఆ విషయంలో అధికార పార్టీ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపించారు. ఎక్కడ అవినీతి కార్డులు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులను మీటింగుకు రాకుండా చేసి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా అధికారులు మారడం జరిగింది. ఈ విషయంపై ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా ఈ విషయంపై పునరాలోచన చేసి అర్హులకు రేషన్ కార్డులను అందించాల్సిందిగా ఎంఆర్ఓని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెన్నాగోని శివగౌడ్, జంగిటి మల్లేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు బోడ అంజయాదవ్, ఓబీసీ మండల అధ్యక్షులు బోతరాజులింగం, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కొర్రచందు, దళిత మోర్చా అధ్యక్షులు చేపూరి రాజేష్, బూతరాజు భరత్, తోటపల్లి శివ, బోడ కృష్ణ, పగిల్లా సాయి పాల్గొన్నారు.